ఎస్సీఎస్టీలో నుంచి సంపత్ కుమార్, బలరాం నాయక్ సీతక్క ప్రయత్నం చేస్తున్నారు. భట్టి విక్రమార్క కూడా కర్ణాటక తరహాలోనే, ఏదైతే డికే శివకుమార్ డిప్యూటీ సీఎంతో సహా పీసీ అధ్యక్షి పదవి కూడా ఆయన చేతిలోనే ఉందో, అదే తరహాలో కూడా తెలంగాణ ఇంప్లిమెంట్ చేయాలన్నట్టుగా ఆయన ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అధిష్టానం దగ్గర ఆయన విన్నవించుకున్నారు. నిన్న సాయంత్రం సుదీర్ఘంగా చర్చ జరిగింది కేసీ వేణుగోపాల్తో. రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు కూడా పాల్గొన్నారు. సో ఓవరాల్గా పీసీసీ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి? మీరు కనుక రాజకీయాల పట్ల అవగాహన కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడైన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా కూడా, పీసీసీ అధ్యక్షుడి పదవి ఎవరిని వరిస్తే బాగుంటుంది, మీ పార్టీ లేదంటే కాంగ్రెస్ పార్టీ రథసారథిగా ఎవరుంటుందే, ఎవరైతే ఆ పార్టీని చాలా గాడిన పెట్టగలుగుతారో, ప్రభుత్వంతో పాటుగా పార్టీని కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గాడిన పెట్టి ప్రభుత్వాన్ని ఇటు పార్టీని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారనేది మీ అభిప్రాయంగా ఉంటుందో, ఎవరైతే పీసీసీ అయితే బాగుంటుందనేది కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయం వెల్లడించే ప్రయత్నం చేయండి. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీ పెద్దలతో సుమారుగా 2-3 రోజుల నుంచి కూడా రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నారు, ఢిల్లీలో మకాం వేశారు. నిన్న సాయంత్రం కూడా కేసీ వేణుగోపాల్ నివాసంలో సుమారుగా సుదీర్ఘమైనటువంటి చర్చ కొనసాగింది. సీఎం రేవంత్ కేసీ వేణుగోపాల్తో, ఇక దీపాదాస్ మున్షి, భట్టి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీసీసీ ఆశిస్తున్న వాళ్ళ పేర్లతో నివేదిక అందించినట్టు తెలుస్తోంది. ఇవాళ పార్టీ చీఫ్ ఖర్గేను కేసీ వేణుగోపాల్ నివేదించబోతున్నారు. ఇక నివేదిక ఆధారంగా పీసీసీ చీఫ్ ఫైనల్ చేయనున్నారు ఖర్గే. ఇక 2-3 రోజులుగా లేదంటే మరొక జూన్ మొదటి వారంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి నిర్ణయం వెలువడే అవకాశం కనబడుతోంది. రేసులో బీసీల నుంచి మది ఆస్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, సురేష్ శెట్కర్ ఉన్నారు. ఇక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అదే స్థాయిలో బలరాం నాయక్, సంపత్ కుమార్లు కూడా. అధ్యక్ష పదవిపై ఇదే స్థాయిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క సైతం అదే స్థాయిలో ఆశిస్తున్నారు. తమకు కూడా పీసీసీ అవకాశం కల్పించాలని కూడా కోరుతున్నారు. సో ఏదేమైనా కూడా ఒకసారి కనుక మనం గతంలోకి వెళ్తే, పొన్నాల లక్ష్మయ్య తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సుమారుగా 2 టర్మ్లు ఆయన పనిచేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి హోదా లభించింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆయన కారణంగానే ఏర్పడిందంటే కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత ఆయన పట్ల కొంత హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనా కూడా బీసీలకు సంబంధించి డెఫినెట్గా ఈసారి అవకాశం కల్పించబోతున్నారు, లేదంటే ఎస్సీ ఎస్టీలో నుంచి, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలో నుంచే ఎవరికో ఒకరికి అవకాశం కల్పించబోతున్నారు అనే ఒక చర్చ ఇటు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఉంది. ప్రస్తుతం పీసీసీ పదవి రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇటు పాలన, అటు పార్టీ రెండు కూడా ఒకేసారి నడిపించడం అనేది కొంత కష్టతరంగా మారుతున్న నేపథ్యంలోనే పీసీసీ పదవి అనేది ఇతరులకు ఇవ్వాలని ఒక ఆలోచనలో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తోంది. సో అందులో భాగంగానే పలువురు కూడా పోటీ పడుతున్నారు, ముఖ్యంగా సీతక్క, భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికోసం పోటీ పడుతున్నారు. ఇక బీసీలో నుంచి మది ఆస్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, సురేష్ శెట్కర్లు పోటీ పడుతున్నారు. మది ఆస్కీ గౌడ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. సురేష్ శెట్కర్ మొన్నే జైరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఆయన గెలుపొందారు, ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక బలరాం నాయక్ కూడా మహబూబాబాద్ నుంచి ఎంపీగా ఆయన గెలుపొందారు. సంపత్ కుమార్ అలంపూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. సో ఈ వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి ముఖ్యంగా సీతక్క, బలరాం నాయక్, సంపత్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్, మదియాస్కీ గౌడ్, సురేష్ శెట్కర్ పేరు ప్రధానంగా చర్చకు వస్తున్న అందరూ కూడా చాలా తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇక భట్టి కూడా అదే స్థాయిలో ఆయన కూడా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరిగి మరోసారి తనకు అవకాశం కల్పించాలంటే ఆయన కూడా అధిష్టానం దగ్గర విన్నవించుకుని తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా పీసీసీ ఎవరనే ఉత్కంఠ పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పీసీసీ ఎవరనే ఉత్కంఠ వాళ్ళ కూడా మొదలైంది. మీరు కనుక రాజకీయాల పట్ల అవగాహన కలిగి ఉంటే మీరు కోరుకున్నటువంటి ఆ పీసీసీ అధ్యక్షుడు ఎవరు కావాలనుకుంటున్నారు, కాంగ్రెస్ రథసారథి ఎవరైతే బాగుంటుంది అనేది కామెంట్ రూపంలో మీరు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎస్, ఒకసారి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ మధు, ఏంటి పీసీసీ అధ్యక్ష పదవి ఎవరనేది కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. 3-4 రోజులుగా
రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే మకాం వేశారన్న సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది తెలుస్తోంది. సో ఏంటి అప్డేట్స్ ఏంటి, ఎవరిని ఎవరెవరు ఆశిస్తున్నారు, ఎవరు చాలా తీవ్రంగా పోటీ పడుతున్నారు? ఎగ్జాక్ట్లీ, అంటే ముఖ్యంగా ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో కాబట్టి విభేదాలు తలెత్తకుండా ఇక్కడ అధికారంలో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అక్కడ పిసిసి పదవి తర్వాత ముఖ్యమంత్రి మధ్య సమన్వయం ఉండేలా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం తీసుకోవడానికి కసరత్తు చేస్తా ఉంది. అందులో భాగంగానే ఎవరిని ఎంపిక చేస్తే ఇటు పరిపాలన ఇటు పార్టీ యథావిధిగా నడిచేలా, రెండు జోడెద్దు పదవులాగా రెండు జోడెద్దులాగా సాగిపోయేలా ఎవరికైతే అవకాశం ఇస్తే బాగుంటుందో అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఏఐసీసీ అధిష్టానం. అందులో భాగంగానే ఇప్పుడు కర్ణాటక కానీ మిగతా రాష్ట్రాల్లో తర్వాత అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో చాలా బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ ఎలాంటి సమస్య తలెత్తొద్దు అనేటువంటి అంశాన్ని ఎక్కువగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే పిసిసి ఎంపిక ఉంటుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తా ఉన్నారు. సో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి సూచించినటువంటి వ్యక్తికే దాదాపు పిసిసి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువ అవకాశం లభించే అవకాశం ఉంది. అధిష్టానం కూడా అటే మొగ్గు చూపే పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది ప్రస్తుతం వార్తలు వినిపిస్తా ఉన్నాయి, మనం చూస్తా ఉన్నాం. 5 రోజులుగా ముఖ్యమంత్రి ఢిల్లీలోనే తిష్టవేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఢిల్లీ వేదికగా వారి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏఐసిసి నేతలను వరుసగా భేటీ అవుతున్నారు, కేసీ వేణుగోపాల్ తర్వాత మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ అయ్యి సంప్రదింపులు చేస్తా ఉన్నారు. దానికంటే ముందు పార్లమెంటరీకి సంబంధించినటువంటి సమావేశాల సందర్భంగా సోనియా గాంధీతో భేటీ అయ్యారు మహేష్ గౌడ్, తర్వాత మధుయాష్కి గౌడ్. తర్వాత ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొన్ని కండిషన్లు పెట్టింది. ఇందాక చెప్పినట్టు పార్టీ సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తికి పదవి ఇవ్వాలనేటువంటి ఒక పరిశీలన చేస్తూనే ఒకవేళ మంత్రులు కూడా ఆశిస్తా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ మంత్రులకు పిసిసి పదవి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే ఆ సందర్భంలో మంత్రి పదవి వదులుకోవాలనేటువంటి ఒక కండిషన్ ని ఏఐసీసీ అధిష్టానం పెట్టినట్టుగా తెలుస్తా ఉంది మనం. ఎందుకంటే ఎగ్జాంపుల్ బాటి విక్రమార్క కూడా పిసిసి ఆశిస్తా ఉన్నారు. ఆయన కర్ణాటకలో ఎలా ఉందో అక్కడ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ అలాగే పిసిసి ప్రెసిడెంట్ కూడా డికే శివకుమారే ఉన్నారు. సో అలా ఇక్కడ ఎందుకు కంటిన్యూ చేయదు, నేను అడిగింది ముఖ్యమంత్రి పదవి కదా, నాకు ఇవ్వచ్చు కదా, నాకు ఇక్కడ పిసిసి కూడా కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఇవ్వండి అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నారు. సో దాన్ని పరిశీలనలోకి తీసుకోవడానికి ఏఐసీసీ అధిష్టానం సిద్ధంగా లేనట్టుగా తెలుస్తుంది. అది కర్ణాటక ఎంటైర్ డిఫరెంట్, ఆయన ముందే పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో తర్వాత అధికారంలోకి వచ్చింది ఆయన కంటిన్యూ చేశారు, మంత్రి పదవి ఇచ్చారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు, మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఆ పరిస్థితి ఇక్కడ ఉండకపోవచ్చు అనేటువంటిది ఉజ్జగించే ప్రయత్నం చేశారు. నిన్న హుటాహుటిన కొత్తగూడెం నుంచి డైరెక్ట్ గా ఢిల్లీ బయలుదేరి బట్టి విక్రమార్క బయలుదేరి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. ఇంకా చాలా మంది ఈసారి మాత్రం పిసిసి బీసీలకు కేటాయించాలి అనేటువంటిది ఒక ఈక్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఒక ఈక్వేషన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి రీజన్ ఆంధ్ర తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వనున్నారనేటువంటి జరుగుతున్న భారీ ప్రచారం దృష్ట్యా ఇక్కడ కూడా పిసిసి అధ్యక్ష పదవి బీసీ వర్గానికి కేటాయించాలనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది. ఒకవేళ అట్లా బీసీ వర్గానికి కనుక కేటాయిస్తే పొన్నం ప్రభాకర్ తర్వాత మహేష్ గౌడ్ తర్వాత మధుయాష్కి గౌడ్కి ఈ ముగ్గురులో అవకాశం దక్కే ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరి కోటరితో ఎవరు వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఒక పేరు ప్రతిపాదన చేసినట్టుగా పార్టీలో చర్చ కొనసాగుతా ఉంది. రేవంత్ రెడ్డి ఎవరికి మద్దతు తెలుపుతారు అనేటువంటిది భారీగా అయితే చర్చ కొనసాగుతుంది. ఇదొకటి ఉంటే ఎస్సీలకు ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దానిపైన ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఇచ్చారు, మల్లు రవికి ఎంపీ టికెట్ ఇచ్చారు. సో కాబట్టి మాదిగ సామాజిక వర్గం మాలక వారికి ఎక్కువ అవకాశం ఇచ్చారు కాబట్టి మాదిగలకు అన్యాయం జరిగింది. మాదిగ కోటాలో నాకు అవకాశం కల్పించాలనేటువంటిది సంపత్ కుమార్ ఆయన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అధిష్టానం ముందు అదే ప్రతిపాదన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తర్వాత ఎస్టీ కోటా నుంచి సడన్ గా బలరాం నాయక్ పేరు తెరపైకి వచ్చింది. ఈ మొత్తం తతంగంలో యాక్చువల్గా అయితే షెడ్యూల్ ప్రకారం నిన్న పిసిసి పేరు అనౌన్స్ చేసే అవకాశం ఉందనేటువంటిది ఏసీసీ వర్గాలు చెప్పినప్పటికీ కూడా నిన్న తీవ్ర కసరత్తు సాగింది. మళ్ళీ ఒకసారి అధిష్టానం మళ్ళీ చర్చలకు ప్రారంభం చేయడంతో ఈ రోజుకు పెండింగ్ అయింది. వస్తే ఈ రోజు సాయంత్రం వరకు పిసిసి అధ్యక్షుడి విషయంలో ఒక క్లారిటీకి ఏసీసీ అధిష్టానం వచ్చే అవకాశం ఉంది. పేరు ప్రకటన ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ జూలై 7వ తారీఖు లోపల కొత్త పిసిసి అధ్యక్షుడి నియామకం జరగడానికి అన్ని ఏర్పాట్లు ఏసీసీ చేసుకుంటా ఉంది. కాబట్టి అప్పట్లోగానే ఏసీసీ అధ్యక్ష పేరు ఎస్ మధు రైట్ మధు. ఇక ఓవరాల్ గా పిసిసి అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. సో బీసీలో నుంచి మధుయాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కర్, మహేష్ కుమార్ గౌడ్లు పోటీ పడుతున్నారు, తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎస్సీ ఎస్టీలో నుంచి సంపత్ కుమార్, బలరాం నాయక్, సీతక్క ప్రయత్నం చేస్తున్నారు. బట్టి విక్రమార్క కూడా కర్ణాటక తరహాలోనే ఏదైతే డికే శివకుమార్ బిటిసిఎంతో సహా
పిసి అధ్యక్షి పదవి కూడా ఆయన చేతిలోనే ఉందో, అదే తరహాలో కూడా తెలంగాణ ఇంప్లిమెంట్ చేయాలన్నట్టుగా ఆయన ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అధిష్టానం దగ్గర ఆయన విన్నవించుకున్నారు. నిన్న సాయంత్రం సుదీర్ఘంగా చర్చ జరిగింది కేసీ వేణుగోపాల్తో. రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో భేటీ అయ్యారు.